హాయ్ వివర్డ్స్ వెల్కమ్ టు శివ అగ్రి క్లినిక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అంశంతో మేము ముందుకు రావడం జరిగింది కాబట్టి ఆ విషయం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యవసాయ సమాచారం ఎప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుంటున్నామంటే చాలామంది రైతులకు అదేవిధంగా కామన్ పీపుల్కి మన ల్యాండ్ అనేది ఎన్ని ఎకరాల్లో ఉందో తెలియదు అలా తెలుసుకోవాలంటే చాలామంది ఏం చేసేది విఆర్ఓ ఆఫీసు మండల ప పరిషత్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఒక వ్యక్తి ద్వారా చైన్ ద్వారా లేదా మీటర్స్ ద్వారా కొలిచి మన ల్యాండ్ ఎన్ని ఎకరాల భూమి ఉందో అనేది తెలుసుకునే వాళ్ళం కాబట్టి ఇలా చేయాలంటే చాలామందికి చాలా రిస్కి మరియు చాలా టైం పడుతుంది అదేవిధంగా మన ఇల్లు మన ల్యాండ్ మన అపార్ట్మెంట్స్ కూడా ఎన్ని గజాలు ఉన్నాయి ఎంత ఎన్ని మీటర్లు ఉందని తెలుసుకోవాలంటే కూడా మనం వెంటనే మళ్ళీ ఒక ఇంజనీరింగ్ని తీసుకొని రావాలి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇవ్వాలి వాళ్ళు మళ్ళీ స్కేల్స్ అండ్ అవన్నీ పెట్టి చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి వీటన్నిటికీ ఒక చెక్ మార్క్ పెట్టాలని ఆలోచనతోటి మీకు అందరికీ కొత్త యాప్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అదేంటంటే మీ ఫోన్లోనే యాప్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ సింపుల్గా జీపీఎస్ ఆన్ చేసుకొని మీ ల్యాండ్ ఎక్కడుందో మీరే చూసుకొని ల్యాండ్ క్లిక్ చేస్తే చాలు మీ భూమి ఎన్ని ఎకరాలు ఉన్నది లేదా మీ ఇల్లు మీ అపార్ట్మెంట్ అనేది ఎన్ని గజాలు ఉన్నది పూర్తి స్థాయిలో ఈ వీడియోలో మనం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా ఆ యాప్ వివరాలు అదేవిధంగా ఏ విధంగా మనము చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ముందుగా మనము గూగుల్ ప్లే స్టోర్ అనేది మన అందరి మొబైల్స్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి దానికన్నా ముందు మన మొబైల్ ఇంటర్నెట్ ఖచ్చితంగా ఆన్లో ఉందో లేదో చూసుకోండి ఆన్ చేసుకున్న దాని తర్వాత ఈ గూగుల్ సర్చ్లో జీఈఓ జీఈవో ఏరియా క్యాలిక్యులేటర్ అని ఉంటుంది జియో కాదు జీఈఓ ఏరియా క్యాలిక్యులేటర్ అని ఉంటుంది దాన్ని సర్చ్ చేయండి సర్చ్ చేసినప్పుడు మనకు టాప్లో ఏ విధంగా జీపీఎస్ ఏరియా క్యాలిక్యులేటర్ అనే ఒక యాప్ అనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ కేబికె ఇన్ఫోసాఫ్ట్ అని ఇక్కడ ఇమేజెస్తో పాటు మనకి ఇక్కడ కనిపిస్తుంది వేరే యాప్స్ కాకుండా కేవలం ఇదే చేసుకోండి జిపిఎస్ ఏరియా క్యాలిక్యులేటర్ అని దాని తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినా కాబట్టి ఓపెన్ అని వస్తుంది ఓపెన్ చేసుకోండి యాప్ని యాప్ని ఓపెన్ చేసుకున్నామంటే మనకు ముందుగా ఇట్లా ఎనేబుల్ జీపీఎస్ అంటే మన జీపీఎస్ అని ఆన్ చేసుకుంటే మనం ఎక్కడున్నాము చూపిస్తుంది సో మనము ఎస్ అని కొట్టాలి ఎస్ అని దాని తర్వాత లొకేషన్ యాక్సెస్ని యాక్సెస్ చేయండి బ్యాక్ రండి లెట్ స్టార్ట్ కొట్టాలి మనం అందరము ఇక్కడ ఒక యాడ్ వస్తుంది యాడ్ క్లోజ్ చేసేయండి ఇది మనం ఎక్కడున్నామో ఈ విధంగా దాని అంతటి కది తీసేసుకుంటుంది చూడండి మనం ఉన్న లొకేషన్ చూపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు మన వ్యవసాయ భూమి ఎంత ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మనము లొకేట్ చేసుకున్నాం కాబట్టి మీరు కూడా మీరు ఇక్కడ ఉన్న లొకేషన్ కాబట్టి నాకు నా లొకేషన్ చూపించింది మీరు ఎక్కడ మీ మీ ల్యాండ్ని కొలుచుకో కొలుచుకోవాలనుకుంటున్నారో మీ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి యాప్ ఓపెన్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా మీరు ఉన్న ల్యాండ్ అనేది ప్లేస్ చూపిస్తుంది ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అనేది మనకి మా విలేజ్ పక్కన ఉంది సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఆప్షన్లో మనకి ఏరియా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏరియా అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఏరియా అనే ఆప్షన్ క్లిక్ చేయండి వాకింగ్ ద్వారా అంటే మీరు నడిచి మీ భూమికి భూమి యొక్క మీటర్ ఎంతుందో ఎన్ని గజాలు ఉందో ఎన్ని ఎకరాలు ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా లేకపోతే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియో చేసుకోండి వాకింగ్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్ చూపిస్తుంది అంటే మీరు తిరిగినంత ప్లేసు అంటే ఎంత మీ భూమి ఎంతుందో ఒక్క గజము ఒక్క మీటర్ కూడా తేడా కాకుండా మీరు నడిచిన అనుకో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తుంది లేదు నాకు పర్ఫెక్ట్గా తెలుసు నేను గుర్తుపడతా అంటే మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా నేను ఫస్ట్ మాన్యువల్గా సెలెక్ట్ చేస్తున్నాను మాన్యువల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఒక యాడ్ ఓపెన్ అవుతుంది సారీ ఇప్పుడు ఏం చేయండి ఇప్పుడు మీ ల్యాండ్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది దాని తర్వాత ఇక్కడ ఉంది సో ఇప్పుడు చూడండి వెంటనే మీకు ఇక్కడ చూడండి మీ ల్యాండ్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంది కాదు ట్రాంగిల్ షేప్లో తీసుకుంది మా లేదు కొద్దిగా ఇంకా పెద్దగా ఉంటుంది మా ల్యాండ్ అనుకుంటే ఇక్కడ వరకు కూడా తీసుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను నా ల్యాండ్ అనేది ఇంతుందని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది జీరో పాయింట్ వన్ ఏకర్స్ అని నా ల్యాండ్ యొక్క విస్తీర్ణం ఉంది లేదు నా ల్యాండ్ ఇంకా చాలా పెద్దగా ఉంది అనుకుంటే మీకు నచ్చిన అంటే మీకు చూసి మీ నా ల్యాండ్ ఇంత పెద్దగా ఉంది ఇంత వైశాల్యం ఉందని మీరు సెలెక్ట్ చేసుకుంటే కథ మీకు వెంటనే ఇక్కడ ల్యాండ్ హెక్టార్లలో చూసుకుంటారా కావాలా లేదా ఎక్కడస్లో కావాలా స్క్వేర్ మీటర్స్లో కావాలా స్క్వేర్ కిలోమీటర్స్లో కావాలా లేకుంటే స్క్వేర్ ఫీట్స్లో కావాలా యార్డ్స్లో కావాలా స్క్వేర్ మైల్స్లో కావాలా గుంటాలో కావాలా ఇట్లా పూర్తిగా మీరు మీ ల్యాండ్ యొక్క వివరాలు ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎన్ని ఎకరాలు ఉందో చూసుకోవచ్చు ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ల్యాండ్ అనేది జీరో పాయింట్ జీరో త్రీ ఎకర్స్ ఉంది మీరు పూర్తిగా తెలిసినట్టయితే మీరు మొత్తం మీ ల్యాండ్ని గుర్తుపట్టి మీరు మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉందో ఈ విధంగా సులభంగా తెలుసుకోవచ్చండి సో ఈ వీడియోలో మనం ఏం చేసినాం పూర్తిగా ఎటువంటి రిస్క్ లేదా వ్యక్తులను తీసుకొచ్చి చాలాసేపు కొలిచి మన ల్యాండ్లో ఉండి అవన్నీ కాకుండా సింపుల్గానే మన ఇంట్లోనే కూర్చొని జీపీఎస్ ఆన్ చేసుకొని మన ల్యాండ్ని చూసుకొని ఈజీగా మన ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉందో ఫోన్లోనే చూసుకోవచ్చు కాబట్టి ఈ వీడియోలో మీరు పూర్తి స్థాయిగా అనుకున్న సమాచారం తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని మిగతా రైతులకు అదేవిధంగా ఉపయోగపడే వాళ్ళందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు జై హింద్